అల్లు అర్జున్ ని స్టార్ ని చేసిన మూవీ ఆర్య. లవ్ స్టోరీ మూవీస్లలో ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన రీచ్ వచ్చింది మూవీకి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది ఆర్య. సుకుమార్ టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయమైంది ఈ మూవీతోనే. లవ్ స్టోరీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ అవ్వడం, డిఎస్పి అందించిన సాంగ్స్ చాటు బస్టర్గా నిలవడంతో 2004 టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించింది. ఫస్ట్ హాఫ్ కాలేజ్ సీన్స్, ఇంటర్వెల్లు, సెకండ్ హాఫ్ మాస్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ మూవీకి మెయిన్ ఎసెడ్గా నిలిచింది. 9.20 కోట్ల బిజినెస్తో బరిలోకి దిగి 18 కోట్లకు పైగా షేర్ సాధించింది. బయ్యలకు డబుల్ ప్రాఫిట్ను అందించింది ఆర్య. అలాంటిది ఆర్యకు పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగిన మూవీస్ ఉన్నాయి. ఆర్యకు పోటీగా వచ్చిన మూవీస్ ఏంటి, ఆ సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధించాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లెక్క చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఆర్య రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్లో రిలీజ్ అయిన మూవీ నాని. ఎస్జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు, అమీషా పటేల్ ముఖ్య పాత్రలు నటించారు. డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులు ముందుకొచ్చింది మూవీ. తెలుగు తమిళ భాషలో ఎస్జే సూర్య ఒకేసారి తెరకెక్కించారు. 1988 టామ్ హాక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించాడు దర్శకుడు. ఎస్జే సూర్య ఖుషి తర్వాత తెరకెక్కించిన మూవీ కావడంతో హై వాల్యూస్తో ప్రేక్షకులు ముందుకొచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ వర్షన్లో సూపర్ హిట్ అవ్వడం విశేషం. వస్తా నీ వెనక, పెదవే పలికిన సాంగ్స్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆర్య ప్రభంజనం ముందు నాని నిలబడలేకపోయింది. అదే నెల మే 21వ తేదీన రిలీజ్ అయిన మూవీ అడవిరాముడు. వర్షం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇది. వరుసగా సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీస్ అందుకున్న బి గోపాల్ దర్శకత్వం వహించగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టులో ముఖ్య పాత్ర పోషించారు. అటు ప్రభాస్, ఇటు బి గోపాల్ బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత కలిసి వర్క్ చేయడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసిందనుకున్నారు. రొటీన్ స్టోరీతో ప్రేక్షకులు ముందుకొచ్చింది అడవిరాముడు. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్గా నిలిచాయి. 2009 హిందీలో రీమేక్ అవ్వడం గమనార్థం. ఆర్యకు 1 వీక్ ముందు 30వ తేదీన రిలీజ్ అయిన మూవీ పెదబాబు. పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతి బాబు, కళ్యాణి ముఖ్య పాత్రలు నటించారు. జగపతి బాబు టెరఫిక్ యాక్టింగ్ కనబరిచారు. జగపతి బాబు టాప్ హిట్ సినిమాలలో పెదబాబు ఒకటి. ఓ నంది అవార్డును సైతం గెలుచుకుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్, కామెడీ మెయిన్ ఎస్సడిగా నిలవడంతో సూపర్ హిట్గా నిలిచింది పెదబాబు. బాక్సాఫీస్ దగ్గర 10 కోట్లకు పైగా షేర్ సాధించింది. పెదబాబు రిలీజ్ అయిన రోజే రిలీజ్ అయిన మరో మూవీ దోస్త్. ముప్పలనేని శివ దర్శకత్వంలో శివబాలాజీ, నేహ ముఖ్య పాత్రలు నటించగా కె విశ్వనాథ్, సుహాసిని ప్రధాన పాత్రలు నటించారు. రొటీన్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలింది. ఆలీ, వేణుమాధవ్ల కామెడీ సీన్స్ ఒక్కటే ఆకట్టుకున్నాయి. ఇలా ఆర్యకు బాక్సాఫీస్ దగ్గర పోటీగా వచ్చిన నాని, అడవిరాముడు, పెదబాబు, దోస్తు మూవీస్లలో పెదబాబు ఒక్కటే గట్టి పోటీనిచ్చింది. అడవిరాముడు హిట్ అవ్వగా నాని, దోస్తు మూవీస్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్గా మిగిలాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్కి అయితే రీచ్ అవుతుంది.